స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ రైతంగా సాయుధ పోరాట యోధుడు కమ్యూనిస్ట్ నాయకుడు సిరిసిల్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ అమృతలాల్ శుక్లా విగ్రహాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ డిమాండ్ చేశారు. శనివారం శుక్లా 32వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల మానేరు నదీ తీరంలో ఉన్న ఆయన స్థూపానికి ఘన నివాళులు అర్పించి విప్లవ జోహర్లు తెలిపారు. ఈ సందర్భంగా అమృతలాల్ శుక్లా తనయుడు శాంతి ప్రకాష్ శుక్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్ర్య పోరాటంలో అదేవిధంగా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వాములై పనిచేసిన గొప్ప పోరాట నాయకుడు అమృతలాల్ శుక్లా అని కొనియాడారు. నిజాం పాలనలోని దొరలు భూస్వాములు రజాకాలకు వ్యతిరేకంగా వారి దోపిడీ నుంచి ప్రజలను విముక్తి చేయడం కోసం తన ఉపాధ్యాయ వృత్తిని సైతం వదులుకొని ప్రజలను చైతన్యపరిచి పోరాటాలు నిర్వహించిన గొప్ప నాయకుడు అన్నారు. సిరిసిల్లలో చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారని పేద ప్రజలకు గుడిసెలు వేసి బద్దం ఎల్లారెడ్డి నగర స్థాపన భూ పోరాటంలో కూడా పాల్గొని జైలుకు కూడా వెళ్లడం జరిగిందన్నారు. అప్పటి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తి వినిపించిన గొప్ప నాయకుడు అమృతలాల్ శుక్లా అని నేటి ప్రజానీకానికి ఆయన స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వాలు పేద ప్రజలపై భారాలు మోపే విధానాలను అవలంబించడం జరుగుతుందని రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా అమృతలాల్ శుక్లా పోరాట స్ఫూర్తితో తమ సమస్యల పరిష్కారం కొరకు పోరాడాలని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో సిపిఎం పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, ముక్తికాంత్ అశోక్, శ్రీరామ్ సదానందం, సూరం పద్మ, శ్రీనివాస్, ఎలిగేటి రాజశేఖర్, నక్క దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కమ్యూనిస్టు నాయకుడు సిరిసిల్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ అమృతలాల్ శుక్లా గారి 32వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి మానేరు నదిలో ఉన్నటువంటి ఆయన స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించి విప్లవ జోహార్లు తెలియడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నాటి నైజాం పాలనలో దొరలు, భూస్వాములు, రజాకార్ల మరి ఆగడాలను ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపై జరుగుతున్నటువంటి దాళ్లకు మరి సహించక తన ఉపాధ్యాయ వృత్తిని కూడా వదులుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని చైతన్యం చేస్తూ వారి హక్కుల కోసం పోరాడినటువంటి మహానాయకుడు కామ్రేడ్ అమృతలాల్ శుక్లా గారు మరి ఆనాడే మరి ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, అట్టడుగు వర్గాల బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాల్పడినటువంటి మానేడు కామ్రేడ్ అమృతలాల్ శుక్లా గారు మరి అమృతలాల్ శుక్లా గారు ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే కావచ్చు, స్వాతంత్ర పోరాటమే కాకుండా మరి సిరిసిల్లలో ప్రజానీకంతో మద్దతుతో ఎమ్మెల్యేగా కూడా గెలిచి ఇక్కడ ప్రజల సమస్యలపై కూడా అసెంబ్లీలో గలమెత్తినటువంటి నాయకుడు అమృతలాల్ శుక్లా గారు మరి ఆనాటి ఆ నాయకుడి పోరాట నాయకుని యొక్క ఈరోజు అందరూ స్మరించుకుంటూ ఆయనే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల నేటి ప్రజానీక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన పోరాట స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా మరి ఇక్కడ ఉన్న ప్రజానీకం కూడా తమ హక్కుల కోసం కూడా ముందు పోరాడాలని చెప్పి తెలియజేస్తూ మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరి సిరిసిల్లలో మరి తెలంగాణ సాయుధ పోరాట వీరుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వెంటనే ఈ అమృతలాల్ శుక్లా గారి విగ్రహాన్ని కూడా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరొకసారి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ విప్లవ జోహార్లు ప్రకటించడం జరుగుతుంది.